శ్రీ గురుభ్యో నమీ స్తోత్రము మూడవ శ్లోకము ఇందులో తత్వాన్ని వివరిస్తున్నారు సత్యపి భేదాపగమే సత్యపిమామకీన సాముద్రోహితరంగ సముద్రోనతారంగ ఈ శ్లోకంలో భేదము గురించి మాట్లాడుతూ ఉన్నా మనం పరమాత్మ జీవాత్మ అని పేర్కొని చెప్తున్నాం పరమాత్మ నుండి జీవాత్మ విడిగా ఉన్నాడని భావించినప్పుడే సంసారమనే నాటకము సాగుతూ ఉంటుంది ఈ రెండు భిన్నము కావని ఒకటే అని చెప్పేది అద్వైతం ఇదే శంకరులు చెప్పినది అయితే జీవబ్రహ్మ అభేదయోగమని కూడా అద్వైతాన్ని అంటారు రెండిటి మధ్య లేనప్పుడు అదే మోక్షమని అదే ఆనంద స్వరూపమని అంటారు ఇదే పరమార్థ సత్యమైన సత్యపి నీవు నేను అనే భేదభావం కనుమరుగైన ఈ శ్లోకంలో చెప్తున్నారు మహోన్నతమైన స్థితిలో జీవ బ్రహ్మ భేదం అంతరించగా ఉన్నది సత్స్వరూపము అట్టి అనుభవము రానంత వరకు ప్రపంచములోనే ఉన్నాము కాబట్టి ఈశ్వరుడు ఈ ప్రపంచాన్ని ఏలుతున్నాడు కాబట్టి పరిమిత శక్తులు కల జీవులు ఉన్నారు కాబట్టి అటువంటి స్థితిలో జీవుడు ఈశ్వరుడు ఒకరే అని చెప్పకూడదు అని ఈ శ్లోకంలో మనకి చెప్తూ అంటున్నారు నాధ తవాహం నమామకీనస్త్వం నాధ తవాహం నేను నీవాడిని నమామకీనస్త్వం నీవు నావాడివి కావు అంటున్నారు అంటే నేను నువ్వు ఒకటని నేననుకున్న వ్యవహారంలో భిన్నత్వం ఉంటుంది కాబట్టి నీవు నాపై ఆధారపడ్డావని చెప్పకూడదు కాబట్టి ఇలా అంటున్నాను అని వివరణ ఇచ్చారు సముద్రోహితరంగతరంగా తరంగము అంటే కెరటము తరంగము సముద్రానికి చెందింది కానీ సముద్రము తరంగాలకు చెందదు ఎప్పుడూ కూడా పొరపాటుగా కూడా పరమాత్మ జీవాత్మలపై ఆధారపడ్డాడని అనకూడదు కాబట్టి పూర్తిగా అన్ని దశలలోని అద్వైతాన్నే తన సిద్ధాంతాన్నే శంకరులు మంకు పట్టి చూపించలేదు చివరి స్థితికి చేరుకోలేని వారు ద్వైత స్థితిలోనే ఉండి భగవంతుని భజించాలన్నారు నిర్గుణానందం ఎట్టిదో సగుణ రూపానికి చెందిన భక్తి కూడా అంత ఆనందాన్ని ఇస్తుంది అని తెలియచేస్తున్నారు ఆయన మన స్వామి అతని సేవకులము మనము అతని పట్ల వినయ విధేయతలతో ఉండాలని భావించినప్పుడు ఆనందం కలుగుతుంది కదా అందుచేత నీవొక సముద్రాన్నివైతే నేనొక తరంగాన్ని నీవు లేకుండా నా ఉనికి ఎలా ఉంటుంది నేను నీ ఆధీనములో ఉన్నాను ఈ విధముగా భావించిన ద్వైతులకు కూడా ఒక చక్కటి సందేశాన్ని ఈ శ్లోకంలో మనకి ఇచ్చారు స్వస్తి